చీరలు నాలుగు. చీరలు నాలుగు. చొక్కాలు నాలుగు. ఇదేమిటయ్యా, తెల్ల చొక్కా మీద మచ్చలు పడ్డాయి? అవునమ్మా, ఎలా పడ్డాయో ఏమిటో. అంత జాగ్రత్తగా ఇస్త్రీ చేస్తున్నావన్నమాట, ఇలా అయితే వతను మానిపిస్తాను. జాగ్రత్త, తీసుకెళ్లి శుభ్రంగా ఉతుక్కురా. బాట మీద మరకలే కదమ్మా, రెండు సార్లు జాడితే అదే పోద్ది. ఆగక్కడ, బతుకు మీద గాని బట్ట మీద గాని మచ్చ పడనే కూడదు. పడిందా ఈ జన్మకు పోదు, అది శాస్త్రం. అది కాదు బాబు. ఏది కాదు, శాస్త్రాన్ని కాదన్నా నువ్వెవడివి? నీ ఏజ్ ఎంత, నీ నాలెడ్జ్ ఎంత? వెళ్ళి వెళ్ళి. లక్ష్మి, పెద్దబాబు బట్టలు తీసుకెళ్లి వాడి గదిలో పెట్టు. అలాగున్నావేటో లక్ష్మి? ఏం లేదమ్మా, బాగానే ఉందనే. సరే, పెద్దబాబు గారి టిఫిన్ ఏర్పాటు చేయి, వెళ్ళు. రాత్రి అలా జరుగుతుందని ఊహించలేదు. పశువులాగా ప్రవర్తించాను, కూడని పని చేశాను. కోరిక నాపుకోలేక రాత్రి నేను చేసిన తప్పుకి ఈ రోజంతా కుమిలిపోతూనే ఉన్నాను. నా పాపానికి నిష్కృతి లేదు, నన్ను క్షమించు. భలేవారండి మీరు, సిగరెట్ కాల్చడం అంత ఘోరమైన నేరమా? నిన్న నేను అన్నదానికి మీరు ఇంతగా బాధపడతారనుకోలేదు. ఎంత సున్నితమైన మనసండి మీది. అన్నట్టు మర్చిపోయాను, అక్కడ లలిత పెళ్ళు అరుణకి అబ్బాయికి చూపులు కలిశాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం మోడం వెళ్ళిన తర్వాత నిశ్చితాంబులు అనిపించుకోవడానికి నిర్ణయం జరిగింది. మా ఇంటిలోనా మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. సిరులెన్న ఉన్నా చిరునవ్వు నీవే, నీ కంట తడిని నే చూడలేను. మా ఇంటిలోనా